వస్తున్నాను. ఇప్పుడు కెప్టెన్ కెప్టెన్ అయితేనే కదా నేను ఏంటని తెలిసేది మీకు, నాలో ఇంకా ఏముందని తెలిసేది మీకు క్లియర్ గా. నాకు ఒక ఛాన్స్ ఇస్తేనే కదా. ఇప్పుడు దింపాలి 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 అనే ఒక పాయింట్ ని దృష్టి దింపాలి కాదు, నేను దిగను. నా పాయింట్ కరెక్ట్ రేజ్ చెప్పండి, నేను డెఫినెట్ గా నేను మీరు ఏ రోజు అయితే నాకు తప్పు అనిపిస్తే ఆ రోజు నేను డెఫినెట్ గా నేను అగ్రీ చేస్తాను. నేను ఏ రోజు తప్పు చేయను క్లియర్ గా. ఇది పర్సనల్ గా క్యాప్టెన్సీ గురించి చెప్పండి సార్. నేనైతే 100% మీరు చూస్తారు కొత్త నటరాజును చూస్తారు, కొత్త ఒక ఒక క్రియేట్ అయితే చేస్తాను. ఇబ్బంది కలిగించాను, ఎవరిని పర్సనల్ గా ఇచ్చేయను, ఎవరిది పర్సనల్ తీసుకురాను. క్యాప్టెన్ క్యాప్టెన్ దిగేంత వరకు నాది నేనే క్యాప్టెన్ లాగానే బిహేవ్ చేస్తాను అంతే. లేదు ఇంకా అవ్వలేదు. ఎంతమంది మాస్టర్ కి ఆల్రెడీ ఇంత తర్వాత నేను చెప్తా, ముగ్గురిది తీసుకో, ముగ్గురిది ఇంత తర్వాత చెప్తా. లేదు ఇప్పుడు మాస్టర్ కి ఎంతమంది చెప్పండి, లేదు నెక్స్ట్ కూడా వెళ్ళొచ్చు. ఎంతమంది మాస్టర్ కి నేను మీ అందరితో పాటు కన్విన్స్ అవ్వాలి. పాయింట్ చెప్పారు కొత్త మాస్టర్ కొత్త నటరాజ్ చూస్తారా అంటే కొత్త నటరాజ్ ఉన్న నటరాజ్ ఉంటేనే మేము మీకు క్యాప్టెన్ చేయాలి. ఎందుకంటే మూడు పాయింట్ చెప్తా, అది కూడా అంటే వీళ్ళు ఇంకా చేంజ్ కావాలంటున్నారు కదా. మీరు వాళ్ళ కోసం ఎందుకు మారుతారు మాస్టర్? కెప్టెన్ నో డిస్కషన్. హౌ మెనీ ఆఫ్ యు ఫర్ మాస్టర్? హౌ మెనీ ఆఫ్ యు సపోర్టింగ్ ఫర్ మాస్టర్? హౌ మెనీ ఆఫ్ యు నాట్ సపోర్టింగ్ ఫర్ మాస్టర్? టెల్ మీ సపోర్టింగ్.